దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు ధన్యులు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరి మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని ఆత్మ మీ మీద ఉంది, మీ మీద నిలిచి ఉంది. ధన్యులు మీరు వింటున్న మీరంతా ధన్యులు. ధన్యులు అంటే అదృష్టవంతులు. దేవుని ఆత్మ ఎవరి మీద నిలిచి ఉంటుంది? ఆ పైన అంటాడు, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. అంటే దేవుని ఆత్మ ఎవరి మీద నిలుస్తున్నాడంటే, క్రీస్తు నామం నిమిత్తం ఎవరైతే నింద పాలవుతారో, దేవుని నామం కొరకు నిందలు అనుభవిస్తూ శ్రమలు అనుభవిస్తూ దేవుని నమ్ముకున్నందుకు మాటలు పడుతూ నిందలు పడుతూ ఇబ్బందుల్లో నుండి వెళుతున్నారా? ఏంటి మాకు ఈ దురదృష్టం? మేము దేవుణ్ణి నమ్ముకోక మునిపే బాగున్నాం. ఎవరు మమ్మల్ని మా జోలికి వచ్చేవాళ్ళు కాదు, మమ్మల్ని ఎవరు ఏమనేవాళ్ళు కాదు. దేవుణ్ణి నమ్ముకుంటే అందరికీ మేము చులకనైపోయాం. మమ్మల్ని మీరు కిరస్థాన పూల మతంలో దిగారంట కదా, మీరు ఆ నిమ్మన జాతి ఆ దేవుణ్ణి నమ్ముకున్నారంట కదా, ఆ పేద దేవుణ్ణి నమ్ముకున్నారంట కదా, అందుకే పేదరికానికి వెళ్ళిపోయారు, అందుకే ఇన్ని శ్రమలు మీకు వస్తున్నాయి, అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు అని రకరకాల జనాలు మనల్ని బాధ పెడుతున్నారు, రకరకాలుగా జనాలు మనల్ని దూషిస్తున్నారు, రకరకాలుగా మనల్ని ఇబ్బంది పెడుతూ మనల్ని చులకనగా చూస్తూ ఇబ్బందులు పాలు చేస్తూ ఉంటే మీరెప్పుడు ఏంటి మేము ఇంత దురదృష్టవంతులం అయిపోయాం, ఏంటి మేము ఇలాగైపోయాం అని మీరు అనుకోవద్దు. మీరు ధన్యులు, మీరు అదృష్టవంతులు. ఆ టైంలో మీరు ఎలా ఉండాలో చెప్పినా మీరు అదృష్టవంతులు అవ్వాలంటే సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఒక మాట 16వ వచనంలో 4వ అధ్యాయంలో అంటాడు, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంట. మీరు దేవుని పిల్లలైనందుకు, మీరు క్రైస్తవులైనందుకు, మీరు ఎవరైనా బాధను అనుభవిస్తూ ఉంటే, ఎవరైనా ఇబ్బంది పడుతూ మాటలు పడుతూ ఉంటే ఏంటి మాకు ఈ దురదృష్టం అని సిగ్గుపడద్దు. ఆ టైంలో ఆ పేరును బట్టే, ఆ యేసయ్యను బట్టే మనం గర్వంగా చెప్పుకోవాలి, మనం దేవుణ్ణి మహిమపరచాలి. ఎలా అంటే, తప్పక మా దేవుడు మమ్మల్ని కరుణిస్తాడు. మేము నమ్ముకున్న దేవుడు ఈ సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మంచి రోజులు మాకు ఇస్తాడు. మేము కొలది కాలం ఈ కష్టాలు అనుభవించిన తర్వాత మా దేవుడు మమ్మల్ని లేవనెత్తుతాడు, మా పరిస్థితులన్నీ మారుస్తాడు, మంచి రోజులు మాకు ఇస్తాడు అని ధైర్యంగా మనం చెప్పాలి. ఎందుకంటే దేవుణ్ణి ఆ శ్రమలోనే, జనాల మనల్ని చులకనగా మాట్లాడుతున్నప్పుడే దేవుణ్ణి మనం మహింపరచాలి. అంతేగాని సిగ్గుపడకూడదు, బాధపడకూడదు, ఇంత దురదృష్టవంతులు ఏంటి అని అనుకోకూడదు. మనం ఆ టైంలో దేవుణ్ణి మహిమపరుస్తూ ధన్యులం, మేము ఇలా మేము పడుతున్నామంటే మేము ధన్యులం, మా దేవుడు మమ్మల్ని అదృష్టవంతులుగా చేయబోతున్నాడు అని మీరు నమ్మాలి. ఎవరు మన ప్రభు అయిన యేసయ్య కానీ శిష్యులు కానీ అందరూ శ్రమల మార్గం నుండి వచ్చిన వారే. ఈ 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించన్నాడు. మన ప్రభు అయిన యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన సుఖపడ్డ, ఆయన శ్రమే పడ్డాడు. అయితే అలాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఇంకో మాటలో చెప్పాలంటే 12వ వచనంలో అంటాడు, 4వ అధ్యాయం 12వ వచనంలో, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి ఏదో ఒక వింత సంభవిస్తున్నట్టుగా ఆశ్చర్యపడద్దు. ఏదో వింత జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఏంటి కష్టాలు, నాకే ఏంటి శ్రమలు అనేదో వింత జరుగుతున్నట్టు అనుకోవద్దు. మన పూర్వీకులు ఉన్న క్రైస్తవులకు అదే జరిగింది, యేసయ్యకు అదే జరిగింది, మనకు అదే జరుగుతుంది. అది ఒక కామన్ థింగ్, నో ప్రాబ్లం. మన దేవుడు మనకున్నాడు. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, క్రీస్తు మహిమం బయలుపరచబడినప్పుడు మనం మహా ఆనందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో
పాలివారై ఉన్నంతగా సంతోషించాలంట. యెషయా, మీ శ్రమలలో మేము పాలివారమయ్యే భాగ్యం మాకు ఇచ్చారు, ఇంత మంచి అదృష్టం మాకు ఇచ్చారు, మీకు కృతజ్ఞతలని ఆ టైంలో మనం సంతోషించి ఆనందించగలిగితే పరిస్థితులన్నీ మనకు అనుకూలింపజేస్తాడు మంచి దేవుడు. నూతన కార్యాలు, మంచి కార్యాలు మన జీవితంలో మంచి దేవుడు జరిగిస్తాడు. అయితే అలా జరగాలంటే మనం ఆయన్ని మహింపరచాలి, శ్రమలలో ఆయన్ని ఘనపరచాలి, శ్రమలలో ఆయన సన్నిధిలో మనం ఆనందించి సంతోషించాలి. మనం దేవుణ్ణి మహిమపరుస్తూ మనం సిగ్గుపడకుండా, దేవా నీ కొరకు ఈ విధమైన గొప్ప భాగ్యం ఇచ్చారని మనం ఆనందించగలిగితే, ఖచ్చితంగా చెప్తున్నాను, యేసైన దేవుడు శ్రమల తర్వాత ఘనపరిచాడు. పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ, ప్రతివాని మోకాలు యేసునామను వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అత్యధికంగా హెచ్చించి అన్ని నామముల కన్నా పై నామం దేవుడు అనుగ్రహించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 10-11 వచనాలు ఈ మాటలు మనం చూస్తాం కదా. ఇదే సమయంలో మన పూర్వీకులైన ఒక యోసేపు, ఒక దావీదు, ఒక దానియలు, వీళ్ళందరూ శ్రమల మార్గంగా వచ్చారు. చాలా శ్రమలు అనుభవించారు, కానీ ఆ శ్రమలన్నిటి పిదప దేవుడు వారిని అత్యధికంగా హెచ్చించాడు. మంచి పొజిషన్లో దేవుడు వారిని ఉంచాడు. రాజు పొజిషన్లో యోసేపు ఉంచాడు, దానియేలును కూడా ఒక ప్రధానమంత్రి పొజిషన్లో దేవుడు ఉంచాడు, దావీదును ఒక రాజు పొజిషన్లో. వీళ్ళందరూ శ్రమల మార్గంగా వచ్చిన వాళ్ళే, వాళ్ళందరినీ దేవుడు ధన్యులుగా చేశాడు. వింటున్న మనలందరినీ కూడా ధన్యులుగా చేస్తాడు. అయితే కొంచెం ఓర్చుకొని ఈ సమయంలో మేము దురదృష్టవంతం అనుకోవద్దు, సిగ్గుపడద్దు, గర్వంగా ధైర్యంగా చెప్పండి, మంచి రోజులు మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, మంచి పరిస్థితులు మన దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, దేవుడికి చేయబోయే కార్యాలను బట్టి ఆనందించి సంతోషించండి. ఆయన మన ద్వారా, మన జీవితంలో అద్భుతాలు చేయటం ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోబోతున్నాడు. ఈ వాగ్దానం మనందరి వెనుకల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితములు దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీ కొరకు శ్రమైనా, బాధలైనా, హింసలైనా, నిందలైనా, ఎలాంటి పరిస్థితుల్లో నుండి వెళ్ళినా అది మేము బాధగా తీసుకొనక మేమెంత ధన్యులం. యేసయ్య గురించి ఈ విధమైన పరిస్థితుల్లో మేము వెళ్లాల్సి వచ్చింది, మమ్మల్ని దేవుడు గొప్ప అదృష్టవంతులు చేయబోతున్నాడని విశ్వాసంతో మేము నమ్మగలిగితే మేము నిజంగానే ధన్యులం కాబోతున్నాం. వింటున్న వారందరినీ అలాంటి ధన్యులుగా మీరు చేయబోతున్నందులకు ముందుగానే మీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మీ బిడ్డల పట్ల ఈ వాగ్దానం నెరవేర్చండి. మీ ఆత్మ వారి మీద ఉంచి వారిని ధన్యులుగా చేయమని కొద్ది మనవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.